హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ కేవలం పదో తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ యొక్క సొంతమయ్యేటువంటి అవకాశం అయితే వచ్చిందండి మనకి కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ ఇంకా ఎడిషనల్గా ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు ఇక అలాగే ఇవన్నీ కూడా పర్మనెంట్ అలాగే రెగ్యులర్ ఉద్యోగాలు మీరు జాయిన్ అయిన తర్వాత మీకు దాదాపుగా నెలకు వచ్చేసరికి ముప్పై వేల నుంచి కూడా మీ యొక్క శాలరీ అనేది స్టార్ట్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి డౌట్ లేకుండా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి నోటిఫికేషన్సే కాదండి టెన్త్ ఐటీఐ అలాగే డిగ్రీతో పాస్ అయినటువంటి అభ్యర్థుల కోసం బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తారాపూర్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదలైనంది దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా మన యొక్క ఛానల్లో పెట్టడం జరిగింది వీటితో పాటుగా ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా మనకి లేటెస్ట్గా ఒక మూడు జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన యొక్క ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఒకవేళ కనుక ఆ అభ్యర్థులు ఎవరైనా కనుక ఆ వీడియో మిస్ అయి ఉంటే వాటి తాలూకా వీడియో లింకులు అనేవి నేను కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను సో అభ్యర్థులు అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే రిఫర్ చేసుకోండి ఇక ఈ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేటువంటి జాతీయ సంస్థ నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగిందండి మనకి ఇక్కడ దాదాపుగా ఏడు రకాల పోస్టులు అయితే యొక్క నోటిఫికేషన్ అయితే భర్తీ చేయబోతున్నారు బట్ కానీ నేను చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉండేటువంటి పోస్టుల గురించి మాత్రమే వీడియోలు అయితే చెప్తానండి అందులో మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏడో నంబర్ చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటే మనకి అటెండర్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయండి మొత్తంగా ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి రిజర్వేషన్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే జనరల్ వారికి ఇరవై నాలుగు ఓబీసీ వారికి నాలుగు ఎకనామికల్ వీకర్ సెక్షన్ మూడు అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి మూడు తర్వాత పిహెచ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి మీరు కేవలం పదో తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలండి ఇక ఎడిషనల్ గా ఎటువంటి సర్టిఫికేట్స్ అడగటం లేదు ఇక పే స్కేల్ కనుక చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ స్కేల్స్ మనకి లెవెల్ వన్ సాలరీ అయితే వస్తుందండి అంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల దాకా సాలరీ అయితే ఉండబోతుంది అయితే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ మంత్ నుంచి కూడా ముప్పై దాకా కూడా ఈ యొక్క పోస్ట్ కి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి ఇక మాక్సిమం ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి యొక్క అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ రూల్స్ అన్ని కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా వర్తిస్తాయి సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక మూడేళ్లు అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఐదేళ్లు అదనంగా మనకి యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆరో నెంబర్ లో లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్టులు అయితే రెండు అయితే ఉన్నాయండి జనరల్ వారికి ఒకటి అలాగే ఓబీసీ వారికి ఒకటి అయితే కేటాయించారు దీనికైతే గనక కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే దాంతోపాటుగా మనకి కంప్యూటర్ టైపింగ్ లేకపోతే కంప్యూటర్లో మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి సామర్థ్యం అయితే కనుక ఖచ్చితంగా ఉండాలి చెప్తున్నారు బట్ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మాత్రం ఎక్కడ అడగడం లేదు పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకైతే లెవెల్ కు శాలరీ ఇస్తారండి అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల దాకా కూడా మీకు శాలరీ అయితే ఉండబోతుంది అయితే క్లోజింగ్ డేట్ నాటికి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇక సో ఫ్రెండ్స్ ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్స్ లో కనుక మొదటి పాయింట్ గమనించినట్లయితే ద క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే జరిగింది సో భారత పౌరసత్వం కలిగినటువంటి ప్రతి అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి సో ఆంధ్రా తెలంగాణ అభ్యర్థులు ఎవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ప్రస్తుతానికైతే కనుక ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి బట్ కాకపోతే వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి మనకి ఆబ్జెక్టివ్ టెస్టా లేకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం అనేటువంటి విషయాన్ని అయితే కనుక త్వరలోనే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకి తెలియజేస్తామని అయితే చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే మాత్రం మనకి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇవ్వగలిగారు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే నిజంగా ఇది చాలా కాస్ట్లీ అప్లికేషన్ అని చెప్పుకోవాలండి ఎందుకంటే మనమేదో తక్కువ ఫీజుతో అప్లికేషన్ ఫీజు కట్టేసేసి ఒకవేళ వస్తే జాబ్ వస్తుంది లేకపోతే చాలా తక్కువ ఫీజు వేస్ట్ అవుతుంది అనుకోవటానికి లేదు ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఎక్కువ అప్లికేషన్ ఫీజు అయితే అడుగుతున్నారు మనం అప్లై చేసేటువంటి క్లర్క్ ఎంటీఎస్ పోస్టులకైతే అయితే కనుక జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వారు రెండు వేల రూపాయల దాకా ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక పద్దెనిమిది వందల రూపాయల దాకా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది కేవలం మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి మాత్రమే యొక్క అప్లికేషన్ ఫీజు నుంచి అయితే కనుక ఎగ్జామ్స్ ఇచ్చారండి బట్ మిగతా వాళ్ళకైతే కనుక నిజంగా చాలా ఎక్కువగా అప్లికేషన్ ఫీజు అయితే యొక్క నోటిఫికేషన్ అయితే ఇన్ష్యూ సో ఇది అయితే కనుక మీ యొక్క డిసిషన్ కి అయితే నేను వదిలేస్తున్నాను ఇక ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే లైన్ విధానంలో అప్లికేషన్ అయితే కనుక సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ నోటిఫికేషన్ తాలూకా అప్లికేషన్ ఫామ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే కనుక నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కనుక ఇంకా ఎవరైనా కనుక జాయిన్ అవకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు మన యొక్క ఛానల్లో అయితే కనుక లాగిన్ అవ్వచ్చండి ఇక ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రొసీజర్ లో భాగంగా మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫార్ మొత్తాన్ని పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఆ తర్వాత మన యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తిగా సెల్ఫ్ అటాచ్ చేసుకొని దానికి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇక ఈ అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని అయితే కనుక అభ్యర్థులు డీడీ రూపంలో మాత్రమే చే పే చేయాల్సి ఉంటుందండి ఈ డీడీ అనేది వచ్చేసరికి మనం ఎవరి మీరు తీయాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడైతే అయితే జరిగింది ఇక్కడ మనం వచ్చేసరికి ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పేబులెట్ జైపూర్ అనేటువంటి అడ్రస్తో ఈ యొక్క డిడియో అయితే తీయాల్సి ఉంటుందండి ఇక మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాల్సినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి అరవై రోజులు టైం అయితే ఇవ్వటం జరిగిందండి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి డిసెంబర్ పదిహేనో అయితే కనుక రిలీజ్ అవ్వడం జరిగింది సో అక్కడి నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ఉంది ఫ్రెండ్స్ సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఒక్కసారి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒకసారి త్వరగా చెక్ చేసుకొని ఆ నోటిఫికేషన్తో ఆ తర్వాత మాత్రం ఈ యొక్క లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి లైన్ అప్లికేషన్ అయితే కనుక నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను సో అభ్యర్థులు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే మాత్రం మన సక్సెస్ మంత్ర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం హ్యాపీనెస్ డే శ్రమేయోజైతే